ఓపెన్ టాక్కి స్వాగతం బీజేపీ వైసీపీ బయటకు ఎలా కనపడినా లోపల మాత్రం కలిసే ఉంటాయి ఆ ఒకదానికొకటి సహకారం చేసుకుంటాయి అనే నానుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ప్రధానంగా ఏపీ ప్రజలైతే బీజేపీని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం బయట ఉన్నాడన్నా జగన్మోహన్ రెడ్డికి కావాల్సినప్పుడల్లా అప్పులు వస్తున్నాయన్నా మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడన్నా అలాగే అడ్డగోలుగా దోచుకుంటున్న ఏ దర్యాప్తు సంస్థ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయటం లేదన్నా గత పదేళ్ళుగా కేసులు ముందు సాగకుండా అడ్డుకుంటున్నాడన్నా దీని అన్నిటికీ ప్రధాన కారణం వెనకమాల బీజేపీ ఉందనేది ఇప్పటి వరకు ఏపీ ప్రజలు ప్రధానంగా భావిస్తూ వచ్చిన వాదన సో ఇదే భావన మన చంద్రబాబు గారు అరెస్టు సమయంలో మరింత కీలకంగా అయితే బయటపడింది అయితే ఇప్పుడు హఠాత్తుగా ఉన్నట్టుండి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎవరైతే ఉందో ఆవిడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక సంచలన లేఖ అయితే రాయటం జరిగింది ఆ సంచలన లేఖలో విజయసాయి రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని అందులో ఆవిడ చాలా స్పష్టంగా పేర్కొంది అంతేకాదు బెయిల్ రద్దు చేసి ఆరు నెలలలోపు ఈ విచారణ మొత్తం కూడా ముగించేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని చెప్పి ఇప్పుడు పురంధేశ్వరి ఏదైతే ఆ ఒక లేఖ రాసిందో ఈ లేఖ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది ముఖ్యంగా ఆంధ్రాలో బీజేపీ అధ్యక్షురాలే స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయటం అనేది ఆ సంచలనంగా మారింది అయితే ఇప్పటికే ఆ ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని దీని మీద విచారణ కూడా చేయాలని చెప్పి కేంద్ర హోంమంత్రికి కూడా ఆ లేఖ రాయటం జరిగింది సో సిజిఐకి రాసిన లేఖలో కూడా కేంద్ర హోంమంత్రికి ఆ లెక్కర్కు సంబంధించిన స్కామ్కు సంబంధించి ఏదైతే వివరాలు పంపారో ఆ లెటర్ను కూడా ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రాసిన ఆ లేఖలో అటాచ్ చేయడం జరిగింది ఇందులో జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డికి చెందిన అన్ని కేసు వివరాలను కూడా అందులో పేర్కొంటూ తక్షణమే వారి బెయిల్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అయితే ఇటీవల ఆ పురంధేశ్వరి గారిని విజయసాయిరెడ్డి కొంత బెదిరించే విధంగా మాట్లాడారని అంటే నాలాంటి వ్యక్తులనే బెదిరించారు అంటే ఆ కేసుల్లో బయట ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఆ కేసులకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా బెదిరిస్తారో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చీఫ్ జస్టిస్కి అయితే ఆ లేఖ రాయటం జరిగింది ఇప్పటి వరకు వారు కలిసే ఉన్నారు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు పురంధేశ్వరి అటు హోంమంత్రికి ఒక లేఖ రాయటం మళ్ళీ ఇప్పుడు చీఫ్ జస్టిస్కి కూడా ఒక లేఖ రాయడం అనేది ఒకంత కలవరపాటుకు గురి చేసింది అంటే నిజంగానే బీజేపీ వైసీపీ మీద ఆ యుద్ధం ప్రకటించిందా లేదా కొంత మళ్ళీ ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఏదైనా డ్రామాలకు తెరదీశారనే కన్ఫ్యూజన్ అయితే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అయితే ఉంది బీజేపీ ఆ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాసిన ఆ లేఖ మొత్తాన్ని కూడా పరిశీలిస్తే గత పదేళ్లుగా అంటే వారం వారం ఓటుకెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా వెళ్లకుండా తప్పించుకు తిరుగుతూ ఆ కోర్టు ఇచ్చిన గతంలో ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ సాక్షులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆ రాయడం జరిగింది ఇదే సమయంలో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో అనేక మందిని బెదిరించి భయపెట్టి వారి నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగాను అలాగే భీమిలి రోడ్లో ఆ విజయసాయిరెడ్డి కూతురికి దాదాపు ఆ నూట డెబ్బై నూట ఎనభై కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని కేవలం యాభై కోట్ల రూపాయలకే ఆ కట్టబెట్టినట్టుగాను ఇలాంటి అంశాలను అన్నిటిని కూడా ఆ చీఫ్ జస్టిస్ కైతే అయితే ఆ వివరించడం జరిగింది ఇక ఆ విజయసాయిరెడ్డి ప్రధానంగా ఆంధ్రాలో కొన్ని బినామీ కంపెనీల ద్వారా ఆ లిక్కర్ కంపెనీలను సృష్టించి ఆ మద్యాన్ని ఆంధ్రాలో అమ్ముతూ భారీ ఆ స్కామ్కి పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అయితే ఆ పురంధేశ్వర్ అయితే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గత పదేళ్ళుగా కేసుల నుంచి తప్పించుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసులో ఏ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అప్పుడు కేసులు నమోదైనప్పుడు వారు చిన్న చిన్న పదవుల్లో ఉన్నారంటే తక్కువ ప్రభావితం చేయగలిగే పదవులు ఉన్నారు బట్ ఇప్పుడు వాళ్ళు శక్తివంతమైన పదవుల్లో ఉన్నారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు సో తర్వాత స్థానంలో విజయసాయి రెడ్డి ఉన్నారు కాబట్టి వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు సాక్షుల్ని ఎంతలా ప్రభావితం చేస్తారు అనటానికి నన్ను బెదిరించిన బెదిరింపులే దానికి ఒక ఉదాహరణ ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నటువంటి నా మీదే ఈ స్థాయి బెదిరింపులు చేశారు అంటే ఇక సామాన్యులను సాక్షులను ఏ విధంగా బెదిరిస్తారో ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే అర్థం చేసుకోవాలని చెప్పి ఆ లేఖలో అయితే జరిగింది ఇక ఒకటి కాదు అనేక అవినీతి అక్రమాలు అటు వైజాగ్లో కానివ్వండి అటు రుషికొండ కానివ్వండి తరువాత అనేక ప్రాంతాలలో చెందిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఆ ల్యాండ్ కబ్జాలకు సంబంధించిన ఆ వివరాలన్నింటినీ కూడా కొన్నిటిని ఆ లేఖలో పేర్కొంటూ ఒక సుదీర్ఘమైన ఆ వివరణతో కూడిన ఆ లేఖనైతే రాయడం జరిగింది దాన్ని మొత్తాన్ని కూడా తర్వాత ఆవిడ ఆ సోషల్ మీడియా వేదికగా ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఆ లేఖ రాశారో ఆ లేఖ మొత్తాన్ని కూడా ఆ వివరిస్తూ అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు అంటే వాస్తవానికి ఈడ పదవి చేపట్టిన వెను వెంట నుంచి కూడా ఆ అడపాదడపా వైసీపీ మీద యుద్ధం ప్రకటిస్తుందని చెప్పుకోవచ్చు గతంలో కూడా అనేక రకాల స్కాములకు సంబంధించి కానివ్వండి ఋషికొండకి సంబంధించి కానివ్వండి ఇటీవల లెక్కర్ స్కాముకి సంబంధించి కానివ్వండి ఇప్పుడు ఆ విజయసాయిరెడ్డి కేసులకు సంబంధించి కానివ్వండి ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ఆ పురంధేశ్వరి బయటకు తీసుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది మరి ఇప్పటివరకు విజయసాయిరెడ్డి అయితే పురంధేశ్వరి వ్యాఖ్యలకైతే ఎక్కడ స్పందించినట్టుగా అయితే కనపడలేదు మరి చీఫ్ జస్టిస్ ఇండియాకి లేక కేవలం పురంధేశ్వరియే రాసిందా లేదా వెనకమాల బీజేపీ పెద్దలు ఉండి రాయించారా అని అనుమానం ఉంది ఖచ్చితంగా బిజెపి జాతీయ నేతల అండదండలు లేకుండా పురంధేశ్వరి చీఫ్ జస్టిస్కి లేఖ రాసే అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి వైసీపీకి మధ్య ఒక చాలా దృఢమైన బంధం ఉంది ముఖ్యంగా పార్లమెంట్లో ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు పోరాడకుండానే కేంద్రం అడిగిన ప్రతి దానికి కూడా బేషరత్తు మద్దతు ఇస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు మంది కేవలం లోక్సభ ఎంపీలే ఉన్నారు రాజ్యసభ ఎంపీలతో కలిపి మొత్తం ముప్పై మంది దాకా ఉన్నారు అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి నిలదీయలేదు అదేవిధంగా బేషరత్తుగా మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా కేంద్రం నుంచి అప్పులకు అనుమతులు తెచ్చుకుంటూ అదనపు అప్పులు ఏవైతే ఉన్నాయో పరిమితికి మించి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కేంద్రం నుంచి పర్మిషన్లు తెచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వాన్ని నెట్టుకుంటూ వచ్చాడు మరి ఇలాంటి నేపథ్యంలో పురంధేశ్వరి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయటం అనేది ఎటువంటి అంశాలకు దారితీస్తుందనే ప్రధాన చర్చ అయితే రావడం జరిగింది ప్రధానంగా కేసు వివరాలన్నింటినీ కూడా అంటే గతంలో సిబిఐ పేర్కొన్న కొన్ని వ్యాఖ్యలను కూడా చెప్పింది ఏంటంటే ఆ సాక్షులను ప్రభావితం చేస్తారు కేసును ఆ ముందుకెళ్లకుండా అడ్డుకునే శక్తివంతమైన పదవుల్లో వీళ్ళు ఉన్నారని ఆ రోజుల్లోనే ఆ చెప్పిన విధానం కానివ్వండి అలాగే సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారు అనడానికి నన్ను బెదిరించింది ఉదాహరణ అని కూడా చెప్పడం జరిగింది ఇక నేను వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నాకు ఫిర్యాదులు అందాయి ఏది విజయసాయి రెడ్డి అవినీతి అక్రమాల మీద కానివ్వండి దౌర్జన్యాల మీద కానివ్వండి అలాగే ల్యాండ్ కబ్జాల మీద కానివ్వండి నాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి సో ఇలాంటి వారి బెయిల్ రద్దు చేయకపోతే ప్రజలు మరింత నష్టపోతారు కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి వారి కేసులకు సంబంధించిన బెయిల్ రద్దు చేసి ఒక ఆరు నెలల్లోనే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీలను ఆదేశించాలని చెప్పి పురంధేశ్వర్ ఆ లేఖ రాయడం జరిగింది లేఖ మాత్రం అంటే మనం చెప్పుకున్న తక్కువ కానీ ఆవిడ ఇంకా అనేక విషయాలను ఆ ప్రతి చిన్న విషయాన్ని ఎప్పటివరకు జరిగిన దాడులకు సంబంధించిన విషయాలు కానివ్వండి బెదిరింపులకు సంబంధించిన విషయాలు కానివ్వండి అనేక విషయాలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇప్పుడు విజయసాయిరెడ్డి భూ కబ్జాల విషయం కానివ్వండి అలాగే మద్యం కేసు ఏదైతే ఆ మద్యం కేసులో ఉందో మద్యం కేసులో దొరికిన కొంతమంది వ్యక్తులు విజయసాయిరెడ్డికి బంధువులు వరుస కూడా అవుతారు తెలుసు మనకి శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి ఆ బ్రదర్ వరుస అవుతాడు సో అలాంటి వ్యక్తులు కూడా ఆల్రెడీ అందులో దొరికిన నేపథ్యంలో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి పురంధేశ్వర్ గారు అయితే కోరటం జరిగింది ఏది ఏమైనా ఇప్పటి వరకు ఆ పైకి ఎలా కనపడినా తెర వెనక మైత్రి బంధం కొనసాగించిన బీజేపీ వైసీపీ మధ్య ఏదైనా చీలికొచ్చిందా అనే అనుమానం అయితే కలుగుతుంది కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవి రాసిన లేఖ విధానాన్ని బట్టి చూస్తే కొంచెం ఘాటుగానే రాసింది లేక కానీ తెర వెనక పరిస్థితుల్లో మనం ఒకసారి పరిశీలిస్తే మొన్న చంద్రబాబు గారి అరెస్ట్ కానివ్వండి లేదా ఆ లెక్కర్ స్కామ్ మీద కేంద్రానికి లేఖ రాసినప్పటికీ కూడా అటు నుంచి రివర్స్ స్పందన రాకపోవడం కానివ్వండి అలాగే చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా బీజేపీ స్పందించకపోవడం కానివ్వండి ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి ప్రధానంగా మొన్న చంద్రబాబు గారి అరెస్టుకు బీజేపీనే ప్రధాన కారణం అని చెప్పి ప్రజలు నేటికి నమ్ముతూ వస్తారు సో అలాంటి అపవాదం ఏదైనా చెరిపివేయడం కోసం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాశారనే అను అయితే కలుగుతుంది ఏదేమైనా దర్యాప్తు సంస్థలను ఆదేశించి వెంటనే బెయిల్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిల కేసులు వేగవంతం చేయాలంటూ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖ చర్చనీయాంశంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది మరి దీని మీద బీజేపీ కేంద్ర పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇప్పుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయి రెడ్డి కానివ్వండి ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి